తొక్కిసలాట నూట ఇరవై ఐదు మంది మృతి ఇండోనేషియాలో ఫుట్బాల్ మ్యాచ్ లో స్టేడియం లో తొక్కిసలాట జరగడంతో నూట ఇరవై ఐదు మంది చచ్చిపోయిన లోకల్ టీం ఓడిందని ఫ్యాన్స్ గ్రౌండ్ లోకి ఈ దూసుకెళ్లడం చోటు చేసుకుందట పాపం నూట ఇరవై ఐదు మంది అమ్మాయి అభిమానం చల్లకుండా అయితే ఏం చేయాలి అసలు యాక్చువల్ గా దేశంలో అక్కడి ప్రజలు అక్కడ రెండు మ్యాచ్లు ఆడుతున్నటువంటి ఆ ఆటకు మీ అభిమానం ఉంటే అభిమానం గుండెలలో నాయనా గుండెలలో పెట్టుకోండి కానీ అట్లా తీసుకొచ్చి మూడు వేల మంది ఒక్కటేసారి లోపలికి అక్కడ గ్రౌండ్లోకి గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత ఏమైంది ఈ గ్రౌండ్లోకి వచ్చి ఏం చేస్తుంటే మామూలుగా రాలే వీళ్ళు వచ్చి ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో అంటే అక్కడ ఆట ఆడుతుంటారో క్రీ క్రీడాకారులు ఉంటారో వాళ్ళ మీద దాడికి ప్రయత్నం చేసినట్టు దాడికి ప్రయత్నం చేస్తారు ఇది ఎంత మొత్తం ఏదో ప్రాబ్లం వస్తూ ఉంటుందని చెప్పేసి ఉన్న పోలీసులు బాష్వాయు గోళాలు తర్వాత లాఠీ చార్జ్ ఇవ్వంతు చేసేది ఇవన్నీ చేసినప్పుడు అక్కడ వేలాది మంది మొత్తం అక్కడ కూడా కిక్కిరిసిపోయింది కిక్కిరిసిపోయి మొత్తం కూడా తొక్కిస్త జరిగింది అందులో పిల్లలు మొత్తం పెద్దోళ్ళు అందరూ కలిసి నూట ఇరవై ఐదు మంది చచ్చిపోయినట్ట నూట ఎనభై ఎనభై మంది పరిస్థితి ఇంకా విషమంగా ఉంది దారుణమైనటువంటి పరిస్థితులు ఎప్పుడైనా కానీ ఒక ఆటను చూసేటప్పుడు దాన్ని ఏమంటారు స్పోర్టిగా తీసుకోవాలంట స్పోర్టిగా తీసుకోవాలంటాం అంటే ఆటలు ఆడేదే స్పోర్టిగా తీసుకోవడానికి అంటే కొంచెం మనం అంటే కొంత జాతీయ అభిమానాన్ని చాటుకోవడం ఒకటైతే తర్వాత స్పోర్టిగా తీసుకోవడం అంటే మనలో ఒక ఒక రకమైనటువంటి మంచి భావజాలాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉండాలి కానీ ఇష్టం వచ్చినట్టుగా బాబు అది పాపం చచ్చిపోయా ఇప్పుడు ఎవరు తీస్తారు వాళ్ళ పానాలు